విక్రమ్ తంగలన్ మూవీ 3 రోజులు వీకెండ్ అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. డే 4 బాక్సాఫీస్ వద్ద సండే కావడంతో బుకింగ్స్ పరిస్థితి ఏంటి, అసలు డే 4 వసూలు ఎంతో తెలుసుకుందాం. విక్రమ్ తంగలన్ చిత్రం డే 1 ప్రపంచవ్యాప్తంగా 26.15 కోట్ల గ్రాస్తో స్టార్ట్ అయింది. డే 1 ప్రపంచవ్యాప్తంగా 12.45 కోట్ల వరకు షేర్ అయితే ఓపెన్ కావడంతో గ్రాండ్గా వసూలునైతే అందుకుంటుంది సినిమా ఇట్టు పక్క అనుకున్నారు. అయితే 3 రోజుల వసూలు తంగలన్ చిత్రం 23.50 కోట్ల వరకు షేర్ అయితే ఉంది. గ్రాస్ 49 కోట్ల వరకు ఉంది. డే 4 బాక్సాఫీస్ వద్ద సండే కావడంతో మెల్లగా మళ్ళీ గ్రోత్ అయితే చూపిస్తుంది ఈ చిత్రం. డే 4 ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 90 లక్షల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున 4.50 కోట్ల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అని ట్రేడ్ అయితే బుకింగ్స్ ఆధారంగా చెబుతుంది. 9 కోట్ల వరకు గ్రాస్ను అయితే ఈ రోజు అందుకుంటుంది. డే 4 బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండంగానే ముగించుకుంటుంది సండే రోజున. 4 రోజుల తెలుగు రాష్ట్రాల వరకు 3.93 కోట్ల వరకు షేర్ అయితే టచ్ చేసుకున్నట్లయింది. సినిమా ఇక్కడ ఇట్టు కావాలంటే ఈ 4 రోజులు వసూలు కాకుండా 2.50 కోట్ల వరకు ఇంకా షేర్ అయితే వర్కింగ్ డేస్లో అందుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 28 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. సినిమా ఇట్టు కావాలంటే 60 కోట్ల వరకు షేర్ రాబట్టుకుంటే సరిపోతుంది. అంటే ఈ వసూలని పక్కన పెట్టేసిన మిగతా రోజుల్లో 32 కోట్ల వరకు షేర్ రాబట్టుకుంటేనే క్లీన్ ఇట్ అవుతుంది. మరి బాక్సాఫీస్ వద్ద టాక్ అయితే సూపర్ సాలిడ్గా వచ్చినా కానీ వసూలు మాత్రం స్టడీగా వస్తున్నాయి. మరి మిగతా రోజుల్లో లాంగ్ రన్ అయితే ఈ సినిమాకి చాలా అవసరం. టాక్ బాగుంది కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్లో పుంజుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద తంగలన్ చిత్రం వసూలుపై, తంగలన్ చిత్రం మీరు కూడా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే వెంటనే మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.